పాత చీరలు బొట్టలు కుట్టుకుంటాం. అయితే ఒకరోజు చాలా ఐదుగురు పది మంది వచ్చారు, గొడుగులు అవి తీసుకొని వస్తే మాకు చదువు రాదు ఏం రాదు, వచ్చి లోన్లు ఇస్తామమ్మ మిషన్లకి, మీదే ఊరంటే మా తగరా అంటే లోన్లు ఇస్తాది ఇస్తామని చెప్పారు సార్. చెప్పి సంతకం పెట్టించుకున్నారో పెట్టించుకోలేదని చెప్పారు, పోయారు. ఆ పాపకి స్నానం చేస్తుంటే ఫోటో తీసుకున్నారు మా ఇంటికి తీసుకున్నారు. ఇక అంతే, ఇక మాకేం తెలియదు సార్. ఇక మీ బస్సులకి బళ్ళకి అన్నింటిలో మా పోస్టర్లు పెట్టారు సార్. మాకు అప్పుడు అడిగేటోళ్ళు ఎవరు లేరు, మాకు తెలియక మాకు పట్టించుకోలేదు సార్. ఒకటో అక్కడ బోర్డుగిరిలో కూడా పెట్టరు కానీ మాకేం తెలియదు. ఈ 14వ తారీఖు ఈ పేపర్కి ఈ పోస్టర్ వచ్చింది సార్. వచ్చిన కానీ మేము మాదే అనుకున్నాం కానీ ఎవరు ఇంకొక ఆయనది పెట్టిందని మాకు తెలియదు. మీరు చూసినాక మాకు అర్థమైంది. ఇప్పుడు మా ఫోటో పక్కన మా ఆయన ఫోటో పెట్టాలి కానీ ఎవరో ఫోటో పెడితే ఏమనుకుంటారు సార్? ఇప్పుడు మా ఇంట్లో పరుగు పోయింది. ఇప్పుడు మా ఇంట్లో గొడవలు, మా అత్త మామ తోటి కోడలు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లే, మాకు న్యాయం చేయాలా సార్? అసలు మా పర్మిషన్ లేకుండా నా పక్కన అతను ఫోటో పెట్టారు. మాకు తెలియనే తెలియదు. అలా రైతు బీమా అని పెట్టారు. మా పొలాల్లో ఏం లేదు సార్, కూలీ చేసుకుంటేనే మాకు వెళ్ళింది. మాకేం తెలియదు సార్. అలా కూలీ చేసుకుంటేనే ఏ పథకాల కింద పెట్టారు? న్యాయం చేయాలి. మాకు ఏది మాకు న్యాయం చేయాలి సార్, లేకపోతే మేము మొదటి తగ్గదండి. రైతు బీమా కట్టించుకుంటా సార్. అంతకుముందు గుడంబా గురించి పెట్టారు సార్. ఒకటో ఆడ బోనగిరిలో పెట్టారు.